హలో, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. నేను మా అత్తమ్మతో కాసేపు. అందరు ఎలా ఉన్నారండి? మేము బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. అందరికీ అందరు శ్రీరామనవమి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి, అందరూ గుళ్ళల్లోకి వెళ్ళాలని, అంటే వెళ్ళబుద్ధైన వాళ్ళు. సో నేను కూడా గుడికి వెళ్తున్నాను. వెళ్ళి మీకు అక్కడ కళ్యాణం జరుగుతుంది మా ఇంటి దగ్గర టెంపుల్లో. ఆ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటాను. చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. నేను మా అత్తమ్మతో కాసేపు చూసి ఎలా ఉందో కూడా చెప్పండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం అండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు టెంపుల్కి ఎంటర్ అయ్యానండి. ఎంటర్ అయిన తర్వాత ఇది కొత్త గుడి, వెనకాల సైడ్ కట్టారు. శ్రీకృష్ణుంది, ఇంతవరకు అయితే ఎప్పుడు లేదు. ఇప్పుడు కొత్తగా శ్రీకృష్ణు కూడా గద్వజస్తంభం పెట్టేసి దాని తర్వాత శ్రీకృష్ణుని కూడా టెంపుల్లో ప్రతిష్ఠించుకున్నారు. ఇది కొత్త టెంపుల్ అన్నమాట, కొత్త టెంపుల్ ఎంట్రన్స్. ఇవాళే ఫస్ట్ టైం వెళ్ళాను. సో అక్కడ తీసిన వీడియో అన్నమాట ఇది. సో అక్కడ ఫస్ట్ కృష్ణునితో ఓపెనింగ్ సెరమనీ అన్నమాట, రాముడి కళ్యాణం. అక్కడ చూపించుకొని ఇటు బయటకు వచ్చేసరికి కళ్యాణం జరుగుతుంది. మా రెగ్యులర్గా చూస్తారు కదా మా పెద్దయ్య గారు, అక్కడ చిన్నయ్య గారు, పెద్దయ్య గారు చెప్తుంటే చిన్నయ్య గారు పూజ చేస్తున్నారు. సో అప్పటికి చాలామంది జనాలు వచ్చారండి. అప్పుడే అది ఎక్కువ అనుకున్న జనాలు, బట్ ఇంకా మధ్యలో ఆడైనండి, ఇంకా మస్తు మంది ఆడైనరు. సో జనాలకు అసలు ప్లేస్ సరిపోలేదు, అంత జనాలు వచ్చిండ్రు. నార్మల్లీ ఏంటంటే ఇవాళ ప్రతి టెంపుల్లో కళ్యాణం జరుగుతుందండి. అంటే ఎవరు నియర్ అబౌట్ డిస్టెన్స్ ఉంటుందో వాళ్ళ టెంపుల్స్కి వెళ్తారనమాట. సో మా విద్యానగర్లో కొత్త యాసవాడ టెంపుల్ ఫేమస్, ఇది హనుమాన్ టెంపుల్. పక్కకి పోచమ్మ గుడి ఉంటుంది. పోచమ్మప్పుడు కూడా చాలా జాతరలు జరుగుతాయి, అంటే మేకలు కోళ్ళుతోని. సో దీనికనే చాలామంది వచ్చారు. సో మా అయ్యగారు, యాక్చువల్లీ నేనేంటంటే హడావిడి పడిపోయి పూజ స్టార్ట్ అయిందేమో, అయ్యో కళ్యాణం జరిగిపోయిందేమో అని అనుకొని హడావిడిగా వచ్చేసాను. 11 o'clock వచ్చి చూసేసరికి ఇంకా ఇక్కడిదక్కడే ఉందన్నమాట, ఇంకా అవ్వలేదు. సో స్వామివారి పూజ పెళ్ళి కళ్యాణం సామాన్లు అన్నమాట, పూలదండలు, బియ్యము ఇవన్నీ. సో అక్కడ జరుగుతుంది సంప్రోక్షణ పూజ అని చెప్పారు అయ్యగారు. ఏంటంటే మనం తీసుకొచ్చిన పూలు పలహారాల వాటి మీద చల్లి దానితోని స్వామివారికి కళ్యాణం చేస్తే మంచిది అని చెప్పారు. ఖచ్చితంగా మనం ఏది వాడినా కానీ, ఇవాళ రేపు అయ్యగారు చెప్పిన భాషలో ఏంటంటే కలికాలం కదా, ఏది ముట్టినా ఏదో తప్పు ఉంటుంది, కాబట్టి ఇట్లా సంప్రోక్షణం చేసుకొని ఆ పూజ చేసుకోవాలని చెప్పారు. సో తర్వాత మా హనుమంతుడు, మా ఆంజనేయ స్వామి శెట్టారి అక్కడకు తీసుకొచ్చిన వల్ల పూలు అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే బొట్లు అన్నమాట. ఈ మధ్యన కొత్తగా పెడుతున్నారు కదా అయ్యగారి వాళ్ళ భార్య, తను కూడా టెంపుల్ వస్తారు, వాళ్ళ పిల్లలు కూడా ఇద్దరు, చాలా బాగుంటారు పిల్లలు. సో ఇక్కడికి వచ్చినాక ఈ జనాలు ఇక్కడ నిండిపోయినరు. ముందట నందీశ్వరుడు, తర్వాత నిన్ను బొట్టు పట్టించుకొని సరే వీడియో తీసుకుందాం, మన పని మనం చేసుకుందాం అని చెప్పేసి వెళ్ళానమాట. సో నామాలు నాకు భలే ఇష్టం అండి, నామాలు అంటే. సో అక్కడికి వెళ్ళేసరికి సంప్రోక్షణ పూజ జరుగుతుంది. సో లక్కీలీ ఏంటంటే మా భాగ్యక కూడా కూర్చుందనమాట కళ్యాణం పైన, చాలా జంటలు కూర్చున్నాయి. ఇదిగోండి మా భాగ్యక్క, గుర్తుపట్టారు కదా మా అపార్ట్మెంట్లో, గ్రీన్ బ్లౌజ్ రెడ్ శారీ, అన్నయ్య భాగ్యక్క ఇద్దరు కూర్చున్నారు. కానీ నిజంగా చాలా బాగా అనిపించిందండి, ప్రశాంతంగా అనిపించింది. గుళ్ళో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా గుళ్ళోకి వెళ్ళి ఒక అరగంట గంట అలా కూర్చుంటే మనసుకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అసలు మాటల్లో చెప్పలేని ప్రశాంతత అండి. సో ఇది సంప్రోక్షణ పూజ అయిపోయిన తర్వాత ఎవరు హారతి ఇచ్చారనమాట. సో హారతి ఇచ్చేసి ఆ నీళ్ళన్నీ మనం తెచ్చుకున్న పూజ సామాన్ మీద, స్వామివారి కళ్యాణం మీద చల్లారనమాట. చిన్నోళ్ళు పెద్దోళ్ళు ముసలోళ్ళు వయసుతో తారతమ్యం లేకుండా అందరు వచ్చారండి కళ్యాణానికి. మళ్ళీ అందరూ ఎంత బాగా రెడీ అయ్యారంటే, నిజంగా మనం వేరే ఎవరైనా కళ్యాణానికి వెళ్తాం కదా, సో అందరు అలా రెడీ అయ్యి వచ్చారు. నాకు అది చాలా నచ్చింది, పట్టు చీరలు కట్టుకొని అలా కట్టుకొని. బట్ నేను ఏంటంటే పక్కకే ఉన్నా కదా ఏదో చిన్నగా అవుతుందిలే అనుకున్నాను, కానీ నాకైతే అసలు మీరు నమ్మరండి, నాకైతే ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది.
టెంపుల్కి వెళ్ళేసరికి వెళ్ళి మళ్ళా తర్వాత అదిగోండి సంప్రోక్షణ పూజ అని చెప్పాను కదా, అదే జరుగుతుంది. ఇంకా ఈ పూజ అంటే ఈ పెళ్ళి అంటే నాట్ ఏ జోక్ అండి. మన పెళ్ళికే ఇంత ఉంటే దేవుడి కళ్యాణానికి ఎంత ఉండాలి చెప్పండి. అసలు ఎంత ఓపిక కావాలి తెలుసా, కళ్యాణం మీద కూర్చోవడానికి కూడా చాలా గంటలు పడుతుంది. ఈ సంప్రోక్షణ పూజ తర్వాత మళ్ళీ కంకణం పూజ, మళ్ళీ బాసింగం పూజ, అసలు ఎన్ని పూజలు జరిగాయంటే యాజ్ యూజువల్ మన పెళ్ళే, బట్ దేవుడు కళ్యాణంలో కొంచెం డిఫరెంట్, కొంచెం అంటే చాలా డిఫరెంట్. సో మన దాంట్లో ఇవి సంప్రోక్షణ పూజలు అవి ఇవి అంటూ ఏమి ఉండవు, కంకణం పూజలు కూడా ఉండవు. సో ఏంటంటే ఇవాళ కంకణాలు కూడా వచ్చిన వాళ్ళందరికీ కట్టారు. అయ్య గారు పూజ మీద కూర్చున్న వాళ్ళకి కాకుండా కూడా చాలామంది కట్టుకున్నారు, ప్లస్ ఇంటికి తీసుకెళ్లారనమాట వాళ్ళ పిల్లల కోసము, భర్తలు రాకుంటే భర్తల కోసమని. సో అలా అందరికని అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికని తీసుకెళ్లారు. అదేంటో అండి, కంకణం కట్టుకుంటే అదో వేరే ఫీలింగ్. బట్ అయ్యగారు ఏమంటాడంటే పూజ మీద కూర్చున్న వాళ్ళే కట్టుకోండమ్మా అంటాడు. ఎందుకు కంకణం కట్టుకోవడం ఎందుకంటే అంటాం కదా, మేము గొడవ పెట్టుకుంటే నన్ను ఇవాళ కొట్టాలని కంకణం కట్టుకున్నావా అని అంటాం కదా. అంటే ఏమంటారు నాకు చెప్పొస్తలేదు కానీ, ఖచ్చితంగా కొట్టాలి అని ఫిక్స్ అయినప్పుడు నన్ను కొట్టాలని కంకణం కట్టుకున్నావా అంటారు కదా. అంటే మనం ఈ కళ్యాణం చేసేలోపు మనకు ఏ ఆటంకం రాకుండా ఉండడానికని కంకణం కట్టుకొని పూజ చేయమంటారు అయ్యగారు. సో ఆ కంకణాన్ని మళ్ళీ పూజ తర్వాత ఒక నిద్ర చేసి తీసేసి పచ్చని చెట్టు మీద వేయాలంటారు. సో అప్పటివరకు నేను మా భాగ్యక్కని చూడలేదు, అప్పుడే వీడియో తీస్తూ చూసాను అనమాట. మా భాగ్యక్క ఇందాక చెప్పాను కదా గ్రీన్ బ్లౌజ్ మెరూన్ శారీ అని. సో తనే మా అక్క అపార్ట్మెంట్లో ఉంటారనమాట. సో వీళ్ళు వచ్చిన అసలు ఫస్ట్ జనాలు ఇంతే అనిపించారు మగవాళ్ళు, తర్వాత చాలామంది వచ్చారు. సీట్లు సరిపోలేదు, చాలామంది నిలబడ్డారు. ఓన్లీ ఏజ్ అయిన వాళ్ళకి చైర్స్ ఇచ్చినట్టున్నారు నాకు తెలిసి తర్వాత పొజిషన్లో. మళ్ళీ వెనక్కి చూసుకుంటే అసలు హెవీ రష్ అంటే హెవీ రష్. నేను ఇంత వస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి కళ్యాణానికి. ఏదో జనాలు వస్తారులే అనుకున్నాను. ఇక్కడ నాగదోషం పూజ కూడా చేస్తారండి, జంట నాగులు ఉన్నాయి టెంపుల్లో. సో మీకు మనకు ఏది కావాలంటే అది ఉందండి ఇక్కడ మన ఆంజనేయ స్వామి టెంపుల్లో. నవగ్రహాలు ఉంది, ఆంజనేయ స్వామి ఉన్నారు, శివుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, పక్కకి పోచమ్మ తల్లి ఉంది. సో ఏ ప్రాబ్లం వచ్చినా కానీ సాల్వ్ చేయడానికి చాలామంది ఉన్నారు అనడానికి ఇది ఒక టెంపుల్ నిదర్శనం అనమాట. ఏది మొక్కుకోవడానికైనా మళ్ళీ జరుగుతుంది అనేది ఒకటి ఉంటుంది. సో ఇంతసేపు అయిందండి ఆ పూజ, చూసారా? ఇప్పుడు ఆ నీళ్లు చల్లుకోవడానికి ఎంత తపన తెలుసా. ఒక్కొక్కరికి నా మీద పడ్డాయా పడకుంటే అదో అనుమానం, అయ్యో నా మీద పడలేదే అని ఉంటుందండి. గుడికి వెళ్ళాక ఎక్కడికి వెళ్ళినా మనకోటి స్వార్థం ఉంటుంది కదా, మనం వెళ్ళాక కూడా పని కాలేదంటే ఎలా ఉంటుంది చెప్పండి. సో అయ్యగారు ఏంటంటే ఒకటి కూర్చున్న వాళ్ళకే చల్లేసి వెళ్ళిపోతే అందరూ అయ్యో మాకు అంటే మళ్ళీ తర్వాత వచ్చి అందరికీ సంప్రోక్షణం చేశాడనమాట. టెంపుల్లో చూడండి మనం శతారి పైన మనకు తాకితే అదేదో ఎనర్జీ వచ్చినట్టు ఫీల్ అవుతుంది మన మనసు. షటారీలో అంత పవర్ ఉంటుందన్నమాట. సో అందుకని షటారీ అయ్యగారు పెడితే మనసులో ఒక హ్యాపీనెస్ ఉంటుంది నాకైతే. సో ఇప్పుడు స్వామివారిని తీసుకొచ్చారు, అప్పుడు ఆ పూజ అయిపోయింది కనుక రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుల వారిని తీసుకొచ్చారు. ఒక నలుగురు వెళ్ళి తీసుకొచ్చి ఇప్పుడు కళ్యాణం స్టార్ట్ అండి. ఆ కళ్యాణం చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవు. మా టెంపుల్లో చాలా బాగా జరిగింది కళ్యాణం, కాకపోతే అందరు అడ్డం వచ్చారండి. నాకు అదే కొంచెం డిస్టర్బెన్స్ అనిపించింది కానీ వీడియో తీస్తుంటే తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ఫ్రీ అనిపించింది. సో మన శ్రీరాముడు, సీత, దేవి రెడీ అయిపోయారు కళ్యాణానికి. సో ఇప్పటికే వాళ్ళ కళ్యాణం చూద్దాం మనము. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందండి, ఎందుకంటే కళ్యాణం మనకు నాకైతే చూడడం వరకే భాగ్యం, చేయడానికంటూ ఏం లేదు. ఎందుకంటే ఆడపిల్ల ఉంటే కాళ్ళు గడగడం అనేది ఒకటి ఉంటుంది. నాకు ఇద్దరు పిల్లలు మగపిల్లలే.
సో వాళ్ళకి ఏముంటుందండి, ఏం ఉండదు. ఉల్టా వాళ్ళు తీసుకొస్తారు కానీ మనం ఇచ్చేది ఉండదు కదా. మళ్ళీ కన్యాదాన ఫలం అనేది ఒకటి ఉంటుంది. అది ముందు పూర్వం రోజుల్లో ఏంటంటే పూర్వం బాసికం కడుతున్నారండి స్వామివారికి అమ్మవారికి. పూర్వం రోజుల్లో ఏమనేవారంటే, అయ్యో ఆడపిల్ల పుట్టిందా ఆడపిల్ల పుట్టిందా అని అనేవారు. సారీ బాసికం కాదండి, అది దాని ఏమంటారు, నగలు వేస్తున్నారు స్వామివారి అమ్మవారికి, నగలు వేస్తున్నారు అన్నమాట. ఇంకా బాసింగం నాకు వెళ్ళలేదు. స్వామివారికి అమ్మవారికి నగలు వేస్తున్నారు, రెడీ చేస్తున్నారు. ఇప్పుడే వచ్చి కూర్చున్నారు కదా వాళ్ళు, వాళ్ళకి వాళ్ళ జ్యువెలరీ వేసి రెడీ చేస్తున్నారు ఇద్దరు అయ్యగారులు. సో ఏంటంటే, పూర్వం రోజుల్లో ఆడపిల్ల పుడితే అదో శాపంలా భావించేవాళ్ళు. బట్ ఇప్పటి రోజుల్లో ఏమంటున్నారంటే, ఆడపిల్ల లేకుంటేనే ఒక శాపంలా భావిస్తున్నారండి. ఎందుకంటే ఆడపిల్ల పుడితే దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళకి ఆడపిల్ల పుడుతుందట అండి. నాకు చాలా ఒకలాంటిది అనిపిస్తుంది అండి. ఒక్కసారి రామ్నగర్లో వెంకటేశ్వర స్వామి కళ్యాణం మీద కూర్చున్నాను, అప్పుడు నాకు నిజంగా ఎంత హ్యాపీగా అనిపించిందో ఆ కళ్యాణం మీద కూర్చుంటే. బట్ ఇవాళ ఏంటో అయ్యగారు తను ఒక్కడే అక్కడ చేసుకున్నాడు. మా రామ్నగర్లో ఏంటంటే అందరినీ చేయించమంటాడు అనమాట. జీలకర్ర బెల్లం కానీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అది. ఇక్కడ ఏంటంటే మా అయ్యగారు ఒక్కడ తను ఒక్కడే చేశాడు అంటే వీళ్ళందరూ తీసుకెళ్ళారనమాట. ఉడి బియ్యము, తల్వాల బియ్యము, జీలకర్ర బెల్లము ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడికి ఇస్తే చేశాడు. బట్ ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనం చేస్తే ఏదో తప్పులు చేస్తామండి, దేవుడు కళ్యాణం కదా వాళ్ళు చేస్తేనే అంటారు కదా. మనం ఏం తప్పు చేసినా ఏముండదు కానీ ఏదన్నా దోషం ఉంటే అయ్యగారికి తాకుతుంది, అయ్యగారు ఏదైనా తప్పు చేస్తే అయ్యగారికి తాకుతుంది అంటారు కదా. సో దానికి కూడా కొంచెం దూరంగానే ఉండాలి. సో ఇది ఇంకొకటి అండి, కంక నాకైతే నవ్వు వస్తుంది కంకణాలు. సో ఇదేంటంటే కంకణాలు చెప్పాను కదా ఇందాక, కంకణం మీదుగా ఎవరైతే పూజ మీద కూర్చోవాలో వాళ్ళే కట్టుకోవాలంటే అయ్యో రామచంద్ర అందరూ నగ్గాలి నగ్గాలని కట్టుకున్నారు. అదేంటంటే కంకణం చెప్పాను కదా, మనం ఏదైనా పని చేస్తే దిగ్విజయంగా జరగాలని అని వినాయక స్వామిని మొక్కుకొని ధరించే ఒక దారం అన్నమాట ఆ కంకణం. మనం ఏ కంకణం అయితే కట్టుకుంటామో ఆ కంకణం పూజ తర్వాత తీసి నెక్స్ట్ డే ఒకటే నిద్ర చేయాలి దాని మీద మళ్ళీ. బట్ నాన్న కొంతమంది ఏంటంటే అది ఎప్పుడు ఊసిపోయేదాకా ఉంచుకుంటారు అన్నమాట, అది ఎప్పుడు పోతుందో తెలియదు అప్పటిదాకా ఉంచుకుంటారు. అలా ఉంచుకోవద్దని అయ్యగారు చెప్తారు. బట్ నేను కూడా మోస్ట్ ప్రాబబ్లీ అలానే ఉంచుకుంటా, తీసి పక్కన పడేయను. నేను కూడా అదే నిజం చెప్తున్నాను. అదేంటో చేతికి కట్టుకుంటే అదో పవర్ ఉన్నట్టు అనిపిస్తుంది స్వామివారిది. సో ఈ కంకణాలు కంకణం పూజ తర్వాత మొత్తం పూజ స్టార్ట్ అయింది అనమాట స్వామివారిది. మా ఇంటికి కూడా తీసుకెళ్ళి కట్టుకున్నారనమాట, అంటే ఆల్మోస్ట్ ఆల్ నేను కూడా తీసుకొచ్చి మా పెద్దోడికి మా ఆయనకి కట్టాను, మళ్ళీ రేపు తీసేయాలని కూడా చెప్పాను. సో ఇది కంకణం స్టోరీ. కానీ కంకణం పూజ ఆ పూజ ఈ పూజ చాలా టైం తీసుకుందండి. మళ్ళీ సాయంత్రం పల్లకి సేవ ఉందటండి. బట్ పల్లకి సేవకి ఏంటో నాకు వెళ్తానో ఐడియా లేదు, ఎందుకంటే హెవీ ఎండ అండి, ఎండలో కూర్చున్నాము. అదేంటంటే సన్ డైరెక్షన్ చేంజ్ అయిన కొద్దీ మన టెంట్ కిందకి ఎండ వచ్చిందనమాట. సో అసలే నాకు ఫుల్ హెడ్ఏక్, ఆ హెడ్ఏక్కి తగ్గట్టు ఆ ఎండ అసలు ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి చాలా దారుణంగా తయారైపోయింది కళ్యాణం అయిపోయేసరికి. సో తీసుకొస్తున్నాడు అయ్యగారు, తీసుకొచ్చేసి కంకణాలు కట్టేసి వెళ్ళిపోయిన తర్వాత పూజ స్టార్ట్ అన్నమాట. సో మళ్ళీ ఏంటంటే వంటలు కూడా చాలా వేడివేడిగా ఉండేసరికి అసలు ఎంత సఫగేషన్ అండి, ఘోరంగా సఫగేషన్ అయింది. ఆ సఫగేషన్తో తిన్నది లేదు, ఏం చేసింది లేదు. ఫస్ట్ ఇక స్వామివార్లకు కడతారు కంకణాలు, స్వామివార్లకు కట్టి మన దాకా తీసుకొస్తారనమాట. మా నానమ్మ వాడేది కంకణం మీద ఒక పాట, కన్నాక అప్పుడు గుర్తుకొస్తలేదు, కంకణం కంకణం శివలగ్న కంకణం అనేది పాట వాడేది.
మా ముసలమ్మ. బట్ అదేంటో గుర్తుకు రావట్లేదు. సో అదేంటంటే మా నాన్నమ్మ బతుకున్నప్పుడు వినాయకుడి మీద, శివుడి మీద, కంకణాల మీద, అన్నిటి మీద పాటలు పాడేది మా నాన్నమ్మ. సో ఇంట్లో ఇప్పటి పిల్లలకి నానమ్మలు అమ్మమ్మలు అంత టచ్ ఎక్కడంటున్నారు, కానీ అప్పుడు అన్ని జాయింట్ ఫ్యామిలీస్ కాబట్టి ఆ టచ్ ఉండి మాకు ఆ మాత్రం గుర్తుకున్నాయి అన్నమాట. సో ఇప్పటికైనా మా నాన్నమ్మ ఇది చెప్పేది, మా నాన్నమ్మ అది చెప్పేది అని. ఇప్పటి వల్ల కదా అది ఎక్కడదండి, అది ఏది లేదు. నానమ్మ లేదు, అమ్మమ్మ లేదు, ఎంతసేపు ఫోను, ల్యాప్టాప్, టీవీ, స్కూలు, స్కూల్ బుక్స్, హోంవర్క్, అంతే తప్ప వేరే ప్రపంచం లేదు, వేరే లోకం లేదు. అలా అయిపోయింది జనరేషన్ కూడా. నాట్ ఓన్లీ పిల్లలు, పెద్దలు కూడా అలా తయారయ్యారు. పిల్లలు, పెద్దలు, పేరెంట్స్ అందరూ. సో ఇక స్టార్ట్ అయిందండి కంకణాలు కట్టేసరికి నీకా నాకా నీకా నాకా అన్నట్టు స్టార్ట్ అయింది అక్కడ. సో అందరూ చాలామంది ఇంటికి కూడా తీసుకెళ్లారు. చెప్పాను కదా నేను కూడా ఇంటికి తీసుకొచ్చి పెద్దోడికి తీసుకొచ్చి పెద్దోడికి మా వారికి కూడా కట్టాను. సో అమ్మవారికి ఏదో దర్భత్వం చేశారటండి. దర్భ తాకితే గర్భానికి మంచిది అని చెప్పి అయ్యగారు చెప్తుంటారు, వినండి. అంటే నా వాయిస్తో ఆ వాయిస్ కూడా మేబీ వినిపించవచ్చు మీకు. సో చూద్దాం మీకు కళ్యాణం ఎలా జరుగుతుంది అనేది. ఓకేనా అండి, చూడండి కంటిన్యూ బ్లాగ్. సో ఇప్పుడు ఏంటంటే యజ్ఞోపవేతం అండి. మా వారికి నా పెళ్ళిలో వేసిన యజ్ఞోపవేతం మధ్యలో నాకు తెలిసి ఒక్కసారి మార్చుకున్నట్టున్నాడు మామయ్య ఎక్స్పైర్ అయినప్పుడు. మా పెళ్ళి జరిగి 27 to 28 ఇయర్స్ అవుతుంది. సో ఇది యజ్ఞోపవేతం అన్నమాట. సో మాకే మా ఆయన చెప్పేవాడు ఏంటంటే పెళ్ళికి ముందు నాకు లేదు, పెళ్ళి తర్వాతనే వచ్చింది ఈ తోకాను అంటాడు అన్నమాట. యజ్ఞోపవేతం అంటే కొంతమంది ఉంచుకుంటారు, కొంతమంది తీసేస్తారు, బట్ మా వారికి ఇంకా ఉంది యజ్ఞోపవేతం. ఖచ్చితంగా ఏ కళ్యాణంలో అయినా ఇప్పుడు చేయగనిపించింది ఏంటంటే చెప్పారు అయ్యగారు అందరూ ఒకసారి మొక్కుకుండమ్మా అని. సో అందుకని మొక్కుకున్నాం అన్నమాట. స్వామివారికి, రాముల వారికి, లక్ష్మణుల వారికి యజ్ఞోపవేతం చేశారు అయ్యగారు. యజ్ఞోపవేతం చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఏమంటారు, బాసింగాల పూజ చేశారన్నమాట. బాసింగాల అంటారా మీరు, ఏమంటారు నాకేంటో గుర్తుకు రావట్లేదు. మేమైతే బాసింగాల అంటాము, మీరేమంటారు ఏమంటారో కానీ మేమైతే బాసింగాల అంటాం. సో యజ్ఞోపవేతం తర్వాత కూడా అయ్యగారు హారతి ఇచ్చాడు అన్నమాట. సో మీరు కూడా మొక్కుకోండి హారతి. ఇప్పుడు ఇప్పుడు బాసింగాలు బాసింగాల పూజ చేసి అమ్మవారికి, అయ్యవారికి, రాముల వారికి, సీతమ్మవారికి బాసింగాలు కడతారన్నమాట. నిజంగానండి మీరేమంటారు, మేము బాసింగాలు అంటాం, మీరేమంటారు? గొంతులో ఉంది కానీ బయటకు రావట్లేదండి, మీరేమంటారు? సో ఏంటంటే మన బాసింగాల పూజ అయిపోయింది. పెద్దయ్య గారు వచ్చారు, పెద్దయ్య గారు వచ్చి పెద్దయ్య గారు చిన్నయ్య గారు కలిసి బాసింగాలు ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేసి స్వామివారికి, అమ్మవారికి బాసింగాలు కడుతున్నారు అన్నమాట. Yeah.
మధుబర్కో మధుబర్క మధుబర్క అమ్మవారు ఏకం ఇక్కడ ఏకం ద్వి త్రీని అయం మధుబర్కో మధుబర్క మధుబర్క నీళ్ళు పాదాలు అస్తో ప్రక్షాళయామి ఆదో ప్రక్షాళయామి శుద్ధ ఆత్మనియం సమర్పయామి ఒక రాస్తారు మీరు అక్కడ ఉంటే దివ్యమంగళ విగ్రహస్యాయకస్యాగవన్ భగవత్ర ప్రకారేణ వాసిష్ఠమైత్రావరణ కౌండిన్య ప్రయానుషయ ప్రపరామిద వాసిష్ఠ గోత్రోద్భవాయ ప్రవ్యూహమివ అంతర్యామి అత్యావతార రూపస్యాం శ్రీ మహావిష్ణో నాగావ మహారాజ పరమనోనత్రే వాసిష్ఠమైత్రావరణ కౌండిన్య ప్రియానుషయ కౌండిన్య ప్రియానుషయ ప్రవరామిద వాసిష్ఠ గోత్రోత్తమాయ భక్తలోక పరిపాలనాయ హరితహారతేయోర భాగ్య విశేషణ ఆదీన మనుష్య జన్మ ప్రాపత్త మమ జన్మ ప్రభుతి క్షణపర్యంత కృతాన నవవిధాన మహాపాఠక ఉపపాఠక ఆదీనా సాక్షాత్ లక్ష్మీస్వరూపస్య రామనారాయణ పరాయ కన్యాదానం అహం కరిష్యే తవ మంగేషు తిష్టంతి భువనాని యస్మాత్ తస్మాత్ ప్రధానేన అధశ్చాంతి గోదాన తుభ్యమం సాలగ్రామ శిలాచక్రే భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ ప్రధానేన అధశ్చాంతి ప్రయచ్చమే సాలగ్రామ తుభ్యమం సమస్త దశదాన సహిత గోదాన భూదాన సువర్ణదాన సాలగ్రామ తుభ్యమం కన్యాదానం అహం కరిష్యే శ్రీలక్ష్మీ కమలాలయాసుమతి రామాచరద్రక్షిణి కళ్యాణి సకలేశ్వరి కళ్యా భాగ్యానుసంధాయిని శోభాగ్ని విమలేశ్వరి విమలిని నారాయణి శ్రీదతి ఇది వెళ్ళి కొట్టుకుంటుంది.
నమస్కారం చేసుకోండి అందరు మంగళసూత్రానికి ఒకసారి అందరూ కూడా అనండి నేను చెప్పినట్టు మాంగళ్యం బాబు గట్టి మేళం కొట్టినాడు స్వామి వారికి గుర్తించి అమ్మవారికి మాంగళ్యం దంతునానేనా జగత్ రక్షణ హేతునా గోదాదేవి ఆండాల్ అని ఆమెకు పేరు. ఆవిడ ధనుర్మాసంలో 30 రోజులు వ్రతాన్ని ఆచరించిన తర్వాత ఆ వ్రత ఫలంగా రంగనాథుడితో తనకు వివాహమైనట్టుగా ఆ స్వప్నాన్ని కన్నది, అంటే కలగన్నది అన్నమాట. తనకు రంగనాథుడితో పరిచయమైనటువంటి ఆ కళని తన స్నేహితురాళ్ళకి తాను చెబుతుందాట. ఆ కళలో తాను ఎలా వివాహం చేసుకున్నదో, రంగనాథుడితోని తనకు ఎలా వివాహం చేసుకున్నాడో, ఆయన శ్రీవిల్లి పుత్తూరికి వచ్చినప్పుడు విష్ణుచిత్తుల వారు ఏ విధంగా ఆయనకు మర్యాదలు చేశారో, ఇవన్నీ కూడా ఆ ప్రబంధంలో చెబుతున్నామట. వివాహములకు సంబంధించినటువంటి వర్ణన అంతా కూడా ఆ ప్రబంధంలో ఉంటుంది. వైష్ణవ ఆలయంలో ఈ ప్రబంధాన్ని పఠిస్తూ ఒక వేడుకగా నారికేల ఫలములను అంటే కొబ్బరికాయలను అలా ఆటగా ఆడతారన్నమాట. ఇక్కడ ఇద్దరు అర్చక స్వామి మా ఆలయ చైర్మన్ గారు సుధాకర్ పటేల్ గారు ఇక్కడ ఆ వేడుకను చేస్తున్నారు. సీతారాముడే ఈ వేడుకను చేస్తున్నట్టుగా మనం భావించుకొని చూసి ధరించాం. తీసుకో కొబ్బరికాయలు తీసుకో స్వామి. వారాహనామాయీరం సూరీవాలం చేదు ూరాణోరం కోరి
วารานามายีรัมสุริบาลัมเชตุนารานานัมบีนาดอินบาร์อินเรดิร์ปูรานาปรกูดัมไบโกมโดริงโดมปูรานานัตตานาตันเดนีโตรีนานาเลมาตุไบมานินดุลนาดิตตุปาลิกามโหดาปาริสุตเป็นเจตโอลาลีมาดาบันโอวินดานอินดาวดคาลีบุไปไปกัดสิงหารมุนิระเป็นกันดาวดีเชิดวะปฏิไปจินเนกะปัดตุลสารกุจันนิรุจาจราเชิดวะปฏิไปจินเนกะปัดตุลสารกุจันนิรุจาจราเจดาตุจนาอุณาจาจราสกิณณมิจปุจาจราเจดาตุจนาอุณาจาจราดิ้งกับกูตมีเป็นอะไรที่จะมาตลาปังกับกูตลาปาริมาจราเจดาตุจนาอุณาจาจราสกิณณมิจปุจาจระจระปูเจนาอุลาจาจระสกินาลมันจะปูจาจระจระปูเจนาอุลาจาจระจระปูเจนาอุลาจาจระจระปูเจนาอุลาจาจระจระปูเจนาอุลาจาจระศรีรามศรีรามปุริชานศรีรามดูสิครับตลอดวันที่สกุลปัดก่อนเอ็ดดิชั่นฮะศรีรามบุตรนี้เจ้าเนกสิบุตรนี้ศรีตังกนาสุนทรภูมิลังกีภูกระบวาตาภูนัยกมาตาบดูบรับยามรักตาปันดูชั่วปีนี้ชาวบ้านอาสมโอ้ตีชะดาร์มีโอปีสาวธานาสมหตเตสาวธานาสลักเนสสาวธานาปชินารายจินตนาสาวธานาอาบันดิมาลาเรียนเลยอาบันดิชับปะอาบันดินีรามนีรามบริชานีรามขีรามจุลปรกชารามมลิศโสดนิสโกตัลัมรัตปัญจาลบุตรีมณิรัตน์การีนิจังกนาตรูปจินามเดียหันปุญญาวดีบันดาบดราวตีบดูบรพยามรดาบันดูชั่วปุสาวธานาสมโหตีสาวธานาสุลักเนสาวธานาลักษมีนารายณ์ญาณาสาวธานาสีลานีรามปุริชานีรามขีรามจิลปรกชานาปัญญีสกุลวิญญาณชราวิญญาณวิโรกการีนิริวิญญาณการีชุบลัมชุดมวิญญาณชราจุเรจบุตรโยบดูบรพยามรดาบันดูสาวธานาสมโหติสาวธานาสุลักเนหสาวธานาลักษมีนารายณ์ญาณาสาวธานาศีรานีรามปุริชานีรามศีราจุลปรกชานาศิวัสยบุตรีกิริราชบุตรีสุบรรณติญาณบารบุตรประบูชาคัลยาณกุรีมังกลาจาติวดูวรพยามรดาบันตูสาวธานาสมโหติสาวธานาสุลักเนสาวธานาลักษมีนารายณ์ญาณาสาวธานาศีรานีรามปุริชานีรามศีราจุลปรกชานาเทพลักษมณ์ดุจนำเทพตาราบลัมอินทรบลัมเทวานิจยาบลัมไตรบลัมเทวาลักษมีปเทตรียุทธาสุรามีสาวธานาสมโหติสาวธานาสุลักเนสาวธานาลักษมีนารายณ์ญาณาสาวธานาสรมมุริสโกอธิปัตย์เบลลี่อมวารีกรรมชั่วดีอุปราบรมมุริกันนั่งดูจูบดับสันอันนั้นเราเรามาสการ์นี้สกุลนับรมมุริกแค่นี้จุ๊ยอันนั้นละสักมีนาตัวตุกอนดูกราดเลยไอ้ตลาดเราสุดเลยไอ้ที่เราจะไปดูอ๋อมาวันชั่วปีนี้สิ
పూజలో కూర్చున్న వాళ్ళందరూ కూడా లేచి నిలబడి మంగళహారతి పట్టుకోండి అమ్మవారు పూజలో. వీరులకు వనది గంభీరులకు దుష్టకన్నారులకు వనమణి హారులకును వీరులకు వనది గంభీరులకు దుష్ట సంహారులకు వనమణి హారులకును అక్క మన సంజయ్ది అక్క అక్క మన సంజయ్ గారు ఏరి మన బక్క సంధ్య చెయ్యి కూడా ఊపుతలేదు ఇక్కడ అక్క కనబడుతుంది అక్కో
చూసినావా? జీవరాలే పెళ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు పేరుల జీవరాలే పెళ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు పేరంటానరడి మీ పెళ్లి కూతురు ఇటు కూడా ఇంత జనాలు ఉన్నారా? చూడలేదట. హలో, కళ్యాణం తర్వాత అన్నదాన కార్యక్రమం ఉన్నది కాబట్టి స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించి ధన్యులు కాగలరని మనవి. ఈ సీతారాముల కళ్యాణంలో పాల్పంచుకున్నందుకు ముందు చిన్నారూపేగా రాస్తూ ఎవరికి చూసినంత వారు ఈ కళ్యాణంలో పాల్పంచుకున్నట్లుగా బాగా మనవి భక్తులకు మనవి చేస్తున్నా. అంబటి రవీంద్రరావు గారు దంపతులు చేస్తున్నారు, వారికి ఆ దేవదేవుడు సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు ఎన్నవేళ ఇలాంటి అవకాశం వారికి మళ్ళీ అది భగవంతుడు కల్పించాలని కంటి తరపున కోరుకుంటున్నాను. మా అడవాల సుజాత ఆంటీ గారు అనుకోకుండా దేవుడు పిలిచిండట వచ్చింది కదా. హాయ్ అంకుల్, తీస్తా అంకుల్ తీస్తా, ఇలా తీసాడు పంపిస్తే ఏముంది. ఈ పక్కకి రండి, ఆంటీ పక్కకి రండి. ఫోటో సరిపోతుంది కదా.
ఇది మా టెంపుల్ దగ్గర పోచమ్మ గుడి అండి. రెండు ఆనుకునే ఉంటాయి, పోచమ్మ గుడి అండ్ హనుమాన్ టెంపుల్. సో ఇప్పుడు కళ్యాణం అయిపోయింది, అన్నదానం ఉంది. సో అన్నప్రసాదం తీసుకోవడానికి వెళ్తున్నాము. దారా లైన్ వచ్చిందా? తింటా తింటా మా రవంగల్ అన్నదానం చేస్తుండు టెంపుల్ చైర్మన్. ఎందుకంటే పోయిన సంవత్సరం ఫుల్ ఎండ, ఫుల్ వేడి వేడి భోజనాలు అందరికీ ఏంటి శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో మన ఇంట్లో కళ్యాణం అయితే మనం ఒక్కరమే సెలబ్రేట్ చేసుకుంటామండి, బట్ శ్రీరాముని కళ్యాణం టోటల్ జగతంతా సెలబ్రేట్ చేసుకుంటుంది. అందరి ఇళ్లలో ఇండ్లు చూసుకోవడం కానీ, కడుక్కోవడం కానీ, తోరణాలు కానీ, డెకరేషన్స్ కానీ, ఇంట్లో పూజలు కానీ, భక్షలు కానీ, సో అన్నీ సెలబ్రేట్ చేసి ఒక్క కళ్యాణం మాత్రం జగమంతా సెలబ్రేట్ చేసుకుంటుంది శ్రీరామనవమి అండి. సో మీరు అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నేను చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. ఇంట్లో పూజ పని ఇవన్నీ అయిపోయేసరికి తడిసి మోపడి అయిపోయిందండి మా తెలంగాణ భాషలో. బట్ మా టెంపుల్లో చాలా ప్రశాంతంగా జరిగింది. మా సంజయమ్మ కూడా వచ్చింది, మా సంజయమ్మ కూడా వచ్చింది. మా అపార్ట్మెంట్లో జస్ట్ ముగ్గురమే వెళ్ళాము, ఎవరు లేనట్టున్నారు మోస్ట్లీ. సో నేను మాత్రం ఇన్ని సంవత్సరాల తర్వాత మనసు సాక్షి చెప్తున్నా, ప్రశాంతంగా చూసింది ఇవాళ రామనవమి కళ్యాణం, చాలా బాగా అనిపించిందండి. సో ఇంకోటి ఏంటంటే రాముల వారి తల్వాలు అంటారు, ఆ తల్వాలు మట్టుకు ఇంటికి తెచ్చుకొని మన ఇంట్లో చల్లుకున్నా, మనకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా తీసుకొని ఇల్లు తల్వాల బియ్యంలో ఇంకా ముత్యాలు వస్తాయండి. అంటే పెద్ద పెద్ద టెంపుల్స్లో ముత్యాలు ఉంటాయి, ఆ ముత్యాలు దొరికితే అదృష్టం అండి. అసలు నాకు ఇంతవరకు అయితే ఒక ముత్యం దొరకలేదు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మన చిన్న టెంపుల్ ముత్యాల తరంపులో పోయలేదు. సో అయ్యగారు మట్టుకు నా కోసం పక్కన పెట్టాడు తల్వాల బియ్యం కొన్ని. అది ఏంటంటే మనం తినే అన్నంలో కానీ మనము బీరువాలో కానీ అక్కడ పెట్టుకుంటే మనకు మంచి జరుగుతుంది అని ఒక చిన్న నమ్మకం మీదనే మన బతుకు ఆధారపడి ఉంటుందండి. నాదైతే మెయిన్, అన్నీ నమ్మేస్తాను. సో ఇలాంటి ఇవాళ వ్లాగ్ చూసి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను మాట కాసేపు థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఫర్దర్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఫర్దర్ నోటిఫికేషన్ కోసం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.